ఈ రోజుతోటే పోదాం. గత ఎన్నో రోజులుగా పునాది వేసుకుని ఆ సమస్య అనేది మీకు ఎప్పుడైనా సరే బయటపడుతుంది. అలాగే ఈ రోజు ముద్ర చేసాం, ఈ రోజే తగ్గలేదు అనే ప్రసక్తి పెట్టుకోకర్లేదు. ఇలా చేస్తూ ఏదైనా సరే 5 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేయాలి. ఓ రోజు ఒకటే టైంలో చేయాలి. ముద్ర అనేది ఎప్పుడు కూడా ఒకే సమయంలో చేయాలి. 45 రోజులు అలా మీరు చేసినట్లయితే ఆ ముద్ర యొక్క స్వభావం మీకు తెలుస్తుంది. అలాగే ఆహారం గురించి చెప్పుకుందాం. చక్కగా సమయంలో తీసుకోవాలి, మంచి సమయంలో భోజనం చేయాలి, అనవసరమైన సమయంలో చేసుకోవాలి. ఉదాహరణకు మార్నింగ్ మీరు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆ బ్రేక్ఫాస్ట్ 8 గంటల లోపల కంప్లీట్ చేసేయాలి. అలాగే మధ్యాహ్నం లంచ్ అనేది ఎప్పుడు కూడా చాలామంది ఆఫీసులో కావచ్చు, చేసే వృత్తిరీత్యా కావచ్చు, 2-3 అవుతుంది. అలా కాకుండా వీలైనంత వరకు 12 గంటల లోపు లేదంటే ఇంకొక అరగంట పెరిగినా సరే 12:30 పెట్టి పరిస్థితులను భోజనం చేసేయాలి. అలాగే ఈవినింగ్ డిన్నర్ వచ్చేసరికి కల్లా ఈ 7 కల్లా అయిపోవాలి. ఒకవేళ అలా కాని పక్షంలో మాత్రం ఎంత లేట్ అయినా సరే ఆహారం తీసుకోవాలని అనిపించినప్పుడు తక్కువ ఆహారం తీసుకోండి. అది కూడా సాయంకాలం తీసుకునేది కొంచెం లైట్గా తీసుకోవాలి, కొంచెం పలచగా ఉన్నట్టు తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం కూడా మీ ఆహారంలో కొంచెం పలచగా ఉండేలాగా కొంచెం జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. అలాగే భోజనం చేసేటప్పుడు కానీ, టిఫిన్ చేసేటప్పుడు కానీ, డిన్నర్ చేసేటప్పుడు కానీ మీరు ఎప్పుడైనా సరే వాటర్ తీసుకోవద్దు. భోజనం అయిన గంటకి ఆ వాటర్ తీసుకోవాలి. భోజనానికి ముందు గంట, భోజనం అయిన తర్వాత 40 నిమిషాలు సుమారుగా అలాగ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది.